అంతా భగవంతుడే చేయిస్తూ ఉంటే ఈ పాపకర్మ కూడా భగవంతుడే చేశాడు కదా పుణ్యకర్మ ఎవరనరు పాపం కూడా భగవంతుడే చేశాడు కదా మరి నాకెందుకు ఈ ఫలం పాప ఫలం నాకెందుకు అని చాలామంది అడుగుతారు సత్యమే కానీ అక్కడ ఒక రహస్యం చెప్పారు తెలుసుకోవాల్సిన విషయం అన్నీ చేసేది భగవంతుడే అందులో ఏమి సందేహం లేదు నిజమే కానీ ఒక విషయంలో మాత్రం భగవంతుడు సాక్షిగా ఉన్నాడు నా ఒక్క విషయంలో ఉన్నాడంటే మిగతాదంతా అంతా సాక్షి అని అర్థం ఏమిటా విషయము అంటే నీ కోరిక ఆ విషయంలో మాత్రం భగవంతుడు సాక్షిగా ఉన్నాడు కోరుకుంటున్నది నువ్వు కోరుతున్నావు కాబట్టి చేస్తున్నది నువ్వు ఫలం ఎవరికి నీకే భగవంతుడికి ఎక్కడి నుంచి వస్తుంది మరి అన్నీ భగవంతుడే చేస్తున్నాడని చెప్తున్నారు కదా అనే ప్రశ్న వేశారు వేస్తే భక్తి సూత్రాల్లో దానికి చాలా చక్కటి సమాధానాలు ఉన్నాయి అందువల్ల మన ఇచ్చ మన వాసన మన కోరిక మన సంకల్పం ఆ విషయంలో సర్వధి సాక్షిభూతం సాక్షిగా ఉండి చూస్తున్నాడు ఓహో వీడిట్లా ఇచ్చ చేస్తున్నాడు వీడి వాసన ఇట్లా ఉంది వీడి కోరిక ఇట్లా ఉంది అని సాక్షిగా ఉండి చూస్తున్నాడు నువ్వు కోరుతున్నావు నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు దాని ఫలాన్ని అనుభవిస్తున్నావు భగవంతుడు సర్వసాక్షిగా ఉన్నాడు యుధిష్ఠిరుడు అడిగాడు ఈ మాట చెప్పుకున్నామను జూదం ఆడుతున్నప్పుడు వచ్చేందుకు ఆయన చేతి పట్టుకోలే కృష్ణుడు వచ్చేందుకు ఆపలా యుధిష్ఠిరుడిని యుధిష్ఠుడు పాండవులు అంటే చాలా ఇష్టం ఆయనకి అంటే ఆయన చెప్పాడు యుధిష్ఠిరా నేను పక్కనే ఉన్నాను నన్ను పిలవలా నువ్వు పిలిస్తే వచ్చేవాడిని పిలవలేదు సరి కదా రావద్దన్నావు ఒక నియమం పెట్టాడు రాకూడదు కృష్ణ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి రాకూడదు నువ్వు వస్తే ఏమంటారు నా మాయ చేసి గెలిపించేవాళ్లే కృష్ణుడు అంటారు నేను ఇంత మంచి ఆటగాడిని పాచికలు బాగా ఆడతాను నేను నాకు అవమానం అయిపోతుంది నువ్వు రావద్దు ఇది షరతు పెట్టాడు కదా అందుకనే కృష్ణుడు అన్నాడు నేను రాలేదు నువ్వు పిలవలేదు నేను రాలేదు నువ్వేమనుకున్నావు నేను ఆడాలి గెలవాలి అనుకున్నావు ఆడావు గెలవలేదు ఓడిపోయావు అది నీ చేతిలో ఉంది అది నువ్వు కోరుకున్నావు కోరుకున్నట్టుగా నీకు ఫలం వచ్చింది జూదం ఆడకూడదు ఆడావు ఫలం వచ్చింది దుష్టఫలం అనుభవించావు అట్లా సాక్షిభూతంగా ఉంటాడు ఆ పరమాత్మ